డాక్టర్ గారు ఈ ప్రశ్నని సింహాచలం అడుగుతున్నారండి. నా భార్య చనిపోవడంతో 2 ఏళ్ల క్రితం మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మొదటి భార్య వలన కలిగిన పిల్లలు ఇద్దరున్నారు. ఇద్దరు అమ్మాయిలే, 12, 10 ఏళ్ల వయసులో ఉన్నారు. అయితే ఇప్పుడు చేసుకున్న ఆమె నా పిల్లలను సరిగ్గా చూసుకోవటం లేదు. వాళ్లతో ఇంటి పనంతా చేయిస్తుంది. ఆమె బాధపడలేక నేను తాగుడికి బానిసైపోతున్నాను. పిల్లలను వాళ్ల అమ్మమ్మ తీసుకొని వెళ్తానన్నా నా భార్య ఒప్పుకోవటం లేదు. చాలా నరకం అనుభవిస్తున్నాను. నాకేదైనా పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. సింహాచలం గారు, అత్తగారింటికి పంపించేస్తే నా బాధ్యత అయిపోతుందా అన్నట్టుగా కనపడ్డది మీరు మాట్లాడిన అడిగిన దాంట్లో. అది మీ ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు కదా. మీ పిల్లలు ఇంకొక 4-5 సంవత్సరాలే కదా మీ దగ్గర ఉండేది. ఇంట్లో పనులైన చేయమంటున్నారు కనుక అది మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందువల్ల అంటే రేపు వాళ్ళు వాళ్ళ సొంత ఇళ్ళకు వెళ్ళినప్పుడు ఈ పనుల పట్ల చక్కగా నైపుణ్యం కలిగి ఉంటారు. ఇంటి లోపల పనిని ఆమె చేయిస్తోంది ఇది అన్నప్పుడు మీరు ఆమెతో సఖ్యతగా తాగకుండా మర్యాదగా ఆమెతో ఉంటే ఆమెలో చక్కటి మార్పు వస్తుంది. నువ్వు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పించుకోకుండా ఉండాలి. ఆలోచించుకొని నీవు ఈరోజు నుంచి అయినా నీ తాగుడికి, నీ భార్య పట్ల సరిగ్గా ఉండటానికి, రెండవది నీ పిల్లలకి నా ఇంటి పనులు నేర్పిస్తున్నానని ఎప్పుడైతే ఈ 3 అనుకుంటావో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఇదే నెగిటివ్తో ఈ పిల్లలు బయటికి వెళ్ళారంటే రేపు వెళ్ళిన ఇంట్లో కూడా సుఖపడటానికి ఆస్కారంగా దొరకదు. ఆలోచించుకొని మార్పు తెచ్చుకొని నువ్వు నీ ఆరోగ్యము నువ్వు సక్రమంగా ఉంటే తక్కినవన్నీ కూడా సక్రమంగా మారుతాయి.